హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బయట కొనుక్కునే తందూరు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా చూపిస్తాను. నేనైతే ఒక 4 లెగ్ పీసులు తీసుకున్నాను. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కొద్దిగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, 1 నిమ్మచెక్క పిండాను. ఇవి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చిటికుడు పసుపు వేసుకున్నాను. అలాగే కారం కూడా 2 స్పూన్లు వేసుకున్నాను అన్నమాట. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలన్నమాట బాగా వాటిని. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక 1/2 అవరు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత చూసారా ఎలా ఉందో. వీటిని ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేవాళ్ళనమాట. పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎలా అయిందో. ఇలా మూత వేయకుండానే మనం దీన్ని చక్కగా ఇలా ఫ్రై అయ్యవాలి. ఇలా అయిన తర్వాత మనం ఇందులోకి నేను 1 గరిటె ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదు, అలాగని మరీ తక్కువ కాకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మీడియం సైజులో మంటను పెట్టుకొని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటే మనం చాలా జ్యూసీగా టేస్టీగా భలే బాగా వస్తాయి. మనం బయట కొనే తందూరి చికెన్ లాగే ఇంట్లో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను చూసారా. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా గరం మసాలా వేసుకొని 5 నిమిషాలు ఇలాగా అటు ఇటు తిప్పుకొని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా చాలా టేస్టీగా వచ్చింది తందూరి చికెన్. ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.